ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది మహిళలు భర్తను కాదని మరొక మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఇది బయటపడడంతో హత్యలు చేయడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ మహిళ ఒకరిని కాదు ఏకంగా ఇద్దరి ప్రియులను మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎన్నో ట్విస్ట్ల మధ్య సాగిన ఈ స్టోరీలో తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు కడలూరు జిల్లా తట్టంజవాడి పరిధిలోని గాంధీనగర్లో శక్తివేళ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలోనే శక్తివేలుకు పన్రూటీలోని గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆటో డ్రైవర్లే కావడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇదిలా ఉంటే గాంధీనగర్లోనే భూమిక అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు పెళ్లై భర్త గతంలోనే మరణించడంతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే శక్తివేలుకు భూమిక పరిచయమైంది. ఈ పరిచయమే చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా కొంతకాలం పాటు వీరి అక్రమ సంబంధం ఘనంగా వర్ధిల్లుతున్న క్రమంలోనే భూమికకు శక్తివేలు స్నేహితుడైన సుమన్ పరిచయమయ్యాడు. దీంతో భూమిక ఇతనితో కూడా తెర వెనుక అక్రమ సంబంధానికి పావులు కదిపింది. సుమన్తో ప్రేమాయణాన్ని భూమిక శక్తివేలుకు తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. అలా కొన్నాళ్లకి సుమన్ భూమికతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని శక్తివేలుకు తెలిసిపోయింది. దీంతో శక్తివేల్, సుమన్ ఇద్దరూ భూమిక కోసం అనేకసార్లు గొడవపడ్డారు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి సుమన్, శక్తివేల్ మందు పార్టీ చేసుకున్నారు. ఇద్దరూ మత్తులోకి జారుకున్నాక సుమన్ శక్తివేల్తో వాదనకు దిగాడు. నువ్వు భూమికను వదిలేయాలని అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన శక్తివేల్, నేనేంటి వదిలేసేది, నువ్వే భూమికను వదిలేయాలి అని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది. కోపంతో ఊగిపోయిన సుమన్ శక్తివేల్ను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడైన సుమన్ను అరెస్ట్ చేశారు. ఓ ప్రియుడు మరణించడం, మరో ప్రియుడు జైలుకు వెళ్లడంతో ప్రియురాలు భూమిక తట్టుకోలేకపోయింది. అనేక ఒత్తిళ్ల నడుమ భూమిక పురుగుల మందు తాగి విల్లుపురంలోని బస్టాండ్ వద్ద కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదే విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా భూమిక చనిపోయిన శక్తివేల్ జైలుకు వెళ్లిన సుమన్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తేలింది. ఓ ప్రియుడు మరణించడం, మరో ప్రియుడు జైలుకు వెళ్లడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఎన్నో ట్విస్టులతో ముగిసిన ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.